ఇక్కడ ఇంకొక పార్ట్ మిగిలిపోయింది జెడ్ ప్లస్ ఫోర్ ఏ జెడ్ మైనస్ ఆఫ్ ఫోర్ ఏ మనం ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ థర్డ్ బిట్ సాల్వ్ చేసాము ఫోర్త్ బిట్ సాల్వ్ చేస్తున్నాము జెడ్ ప్లస్ ఫోర్ ఏ ప్లస్ జెడ్ మైనస్ ఆఫ్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అని మనం ప్రూవ్ చేయాలి ఐ మీన్ దట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఓకే సో జెడ్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే ఎక్స్ ప్లస్ ఐవై అని సో జెడ్ ప్లస్ ఫోర్ ఐ అంటే ఏమవుతుంది జెడ్ ప్లస్ ఫోర్ ఐ అంటే ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ ఫోర్ ఐ అట్లానే జెడ్ మైనస్ ఆఫ్ ఫోర్ ఐ అంటే ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ ఆఫ్ ఫోర్ ఐ అవుతుంది అవునా సో నామ్ ఆఫ్ జెడ్ ప్లస్ ఫోర్ ఐ ప్లస్ నామ్ ఆఫ్ జెడ్ మైనస్ ఆఫ్ ఫోర్ ఐ ఇట్స్ ఈక్వల్ టు టెన్ అని తీసుకుంటున్నాం ఓకే సో జెడ్ ప్లస్ ఫోర్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం రాసుకున్నాం కదా ఏంటిది ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ ఫోర్ వస్తుంది అట్లానే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై మైనస్ ఫోర్ అని వస్తుంది అక్కడేమో ప్లస్ ఫోర్ వస్తుంది అక్కడ మైనస్ ఫోర్ వస్తుంది సో ఈ రెండింటిని ఇక్కడ రాసేద్దాం చూడండి ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ ఫోర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై మైనస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు టెన్ ఓకేనా సో మీకు ఆల్రెడీ తెలుసు కదా జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై జెడ్ స్క్వేర్ అంటే నామ్ జెడ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అట్లా అనేది కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అవుతుంది సో దీన్ని కనుక మనం సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు టెన్ మైనస్ ఈ టర్మ్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోదాము టెన్ మైనస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ అవుతుంది ఓకేనా సో ఇది ప్లస్ తర్వాత ఉంది కాబట్టి ఈ టర్మ్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ఈ వాల్యూ వచ్చింది సో ఇప్పుడు మనం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా వర్గం చేయగా ఎంత అవుతుంది ఇరువైపులా వర్గం చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ దీని మొత్తానికి స్క్వేర్ ఉంటుంది కదా ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అట్లానే టెన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ దీనికి కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏ మైనస్ ఆఫ్ బి హోల్ స్క్వేర్ అవుతుంది ఓకే అప్పుడు ఇది దీన్ని కనుక మనం సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎయిట్ వై ప్లస్ సిక్స్టీన్ ఓకే ఇజ్ ఈక్వల్ టు దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే సింప్లిఫై చేసి రాసేద్దాం ఒకేసారి ఓకే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు టెన్ మైనస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఆఫ్ ఫోర్ హోల్ స్క్వేర్ సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు సింప్లిఫై చేస్తే చివరికి సమ్ము ఈ రూపంలోకి వస్తుంది ఎట్లా అంటే దీని మొత్తాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్ వై మైనస్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఆఫ్ 4 హోల్ స్క్వేర్ ఈ రూపంలోకి వస్తుంది మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే మళ్ళీ ఇక్కడ మనకి ఇలా రూట్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ రూట్ పోవాలి అంటే మళ్ళీ ఏం చేయాలి మనం మళ్ళీ మనం ఇరువైపులా కూడా వర్గాన్ని చేయాలి అప్పుడు ఇక్కడ స్క్వేర్ అయిపోతుంది ఇక్కడేమో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ ఇరువైపులా వర్గం చేయగా ఓకే ఇరువైపులా వర్గం చేయగా వర్గం చేస్తే ఏమవుతుందంటే ఫోర్ వై మైనస్ ఆఫ్ 25 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు అట్లానే ఇక్కడ మైనస్ ఆఫ్ 5 అంటే 25 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఆఫ్ 4 హోల్ స్క్వేర్ ఉంటుంది ఓకేనా దీన్ని మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసుకుంటే 16 వై స్క్వేర్ 625 మైనస్ ఆఫ్ 25 4 100 2 200 వై ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8 వై
ప్లస్ 16 ఇలా టర్మ్ వస్తుంది. సో మన ఇది అంతా కూడా మనం సింప్లిఫై చేసుకుంటే చివరిగా మనకేమొస్తుంది 25x² ప్లస్ 9y² ఇస్ ఈక్వల్ టు 225 అనేది బిందువు యొక్క బిందు పదాన్ని మనకు తెలియజేస్తుంది అన్నమాట. సో మనకి జెడ్ ప్లస్ 4i జెడ్ మైనస్ ఆఫ్ 4i ఇస్ ఈక్వల్ టు 10 ఇచ్చినప్పుడు జెడ్ని ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో రాసుకోవాలి. ఇది రెండింటిని రాసుకొని ఇరువైపులా మనం వర్గం చేసాము. వర్గం చేశాక స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అవుతాయి. ఇది మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకున్నాము. మీకు 4y-25లో మళ్ళీ ఇక్కడ వర్గం ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని వర్గం చేస్తే మీకు 5² × 25 వచ్చి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. దీన్ని అంతా కూడా సింప్లిఫై చేస్తే మనకి x² + 9y² = 25 అనేది బిందు సమీకరణం అవుతుంది, బిందు పదం అవుతుంది. ఓకే, ఇది దీని యొక్క బిందు పదం కావాల్సినటువంటి బిందు పదం. ఓకే.